నారా లోకేష్ గారి చిన్నమ్మ అంటే తల్లితో సమానం చిన్నప్పటి నుంచి ఆమెని తల్లిలాగా భావిస్తూ వాళ్ళ బిడ్డల్ని సొంత బిడ్డల్లాగా ఉండి పెళ్లి చేసి వాళ్ళకి అన్నగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న నారా లోకేష్ గారిపై మొన్న నన్నమూరి తారక రామారావు గారి చిన్న కుమార్తె కొన్ని అనుకోన విధంగా బాధాకరం దుఃఖం వేస్తోంది చనిపోయింది మానసిక ఒత్తిడితో చనిపోతే ఈ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ దానికి నారా లోకేష్ గారికి మరణానికి ఆపాదిస్తూ సొంత తల్లితో సమానమైన ఎవరైతే కంటంనేని ఉమామహేశ్వరి గారు మరణాన్ని నారా లోకేష్ గారికి సంబంధం ఉంది ఆ ఏదో సెంట్రల్ పేరు చెప్పారు హైదరాబాద్ లో 6 ఎకరాలు దాని సర్వే నంబర్ చెప్పారు ఇంటి నంబర్ చెప్పారు సర్వే నంబర్ చెప్పారు లాస్ట్ తీరా చూస్తే ఆ సర్వే నంబర్లకు గాని ఆడ హైదరాబాద్ లో సర్వే నెంబర్ లేదని ఆడ ఎంఆర్ఓ చెప్తున్నారు దాని నుంచి మళ్ళీ మార్చి కేటేజ్ సంబంధించి వీళ్ళేదో పెట్టుబడి పెట్టినట్టు దానికి కుటుంబంలో వివాదం జరిగినట్టు ఈ విజయసాయి రెడ్డి యొక్క అనుంగులైన 5 రూపాయల బ్యాచ్ ఏదైతే ఉందో ఆ 5 రూపాయల బ్యాచ్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు అయ్యా విజయసాయి రెడ్డి తల్లిని పెట్టిన అనుమానించే వ్యక్తిత్వం సొంత తల్లితో సమానమైన తల్లితో సమానంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే దుఃఖంలో ఉంటే నారా లోకేష్ గారు మీ రాజకీయాల కోసం ఈ రోజు మీ ప్రభుత్వం మణుగడ సాగించలేకపోతోంది నారా లోకేష్ గారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తథ్యం తెలుసుకొని లోకేష్ గారి మీద దుష్ప్రచారం మొదలు పెడతారా విజయసాయి రెడ్డి సిగ్గు ఎగ్గు లేదా సొంత బాబాయిని చెప్పారు ఎవరు చంపారు కనుక్కోవయ్యా నీ అది లేదు బాబాయ్ చంపేశారు నీ బంధువులు చంపారంటున్నారు దానికి సమాధానం చెప్పు కోడి కత్తి ఇంకా కేసు అట్టే ఉంది పింక్ డైమండ్ అట్టే ఉంది ఒకటి కాదు రెండు కాదు గతంలో 35 మంది డిఎస్పీలకు కమ్మ సామాజిక వర్గం చెప్పావు ఒక్కటి అంటే ఒకటి నిరూపించావా ఇప్పుడు కూడా అదే దుష్ప్రచారం అదే ప్రచారం ప్రజల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలి ఒక చెడ్డ పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నీ పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తే చొప్పుతో కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు తెలుగు మహిళ తెలుగు యువత తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డి ఇంకొకసారి నారా లోకేష్ గారి పైన దుష్ప్రచారం చేసిన నీ పేటిఎం బ్యాచ్ తో నీ పేటిఎం కుక్కలతో ఏదంటే అది విష ప్రచారం చేస్తే 4 కోసం తాట తీస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇది ఆరంభం మాత్రమే ఇప్పుడు చొప్పుతో కొట్టావు నేరుగా నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేమేంటో చూపిస్తామని చెప్పి తెలుగు యువత తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం.